హాయ్ ఎస్, వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. 5 నెలల పాటు పార్టీలో కొనసాగారని, అందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని పవన్ కళ్యాణ్ కు లేఖలో పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడాల్సి వచ్చిందని పసుపులేటి బాలరాజు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు పసుపులేటి బాలరాజు. అయితే కొంతకాలంగా జనసేన పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. విశాఖలో లాంగ్ మార్చ్ ఉన్న ముందు రోజే కీలక నేత రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే బాలరాజు ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సి ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లో తీసుకువెళ్ళే జీఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.